రాతి యుగం నుంచి రాకెట్ యుగానికి ఎదిగిన బతుకు రీతిలో రోత పనులు చేస్తూ మరి ఒకరి రోదనకు కారణమో అవుతూనే ఉంటివి కదా. గుడ్డలు కట్టడం చేతగాని దగ్గర నుంచి గూగుల్లో కొట్టడం నేర్చుకునే వరకు ఎదిగావు, కాని గుచ్చుగుచ్చి మాట్లాడడం ఆపలేకపోతున్నావు కదా. అంతరిక్షంలో కాలంబోపుతూ అవురా అనుకుంటివి, అవతలి వాడిని చూసి అసూయ పడుతూనే ఉంటివి. సమాచారం కోసం నెట్లో కొట్టు తప్పులేదు, కానీ సంపాదన కోసం పక్కవాడి నోట్లో కొడితివి కదా. నానా తప్పులు చేస్తూ ఉన్నా నన్నెవరు ఆపుతారులే అని అనుకోమాకు, అధర్మంగా బతికేస్తూ ఉన్నా అడ్డెవరు చెబుతారులే అని రెచ్చిపోమాకు. మనం ఎలా ఉన్నా సాగేది కాలం, ఒకరోజు వేస్తాడు ఆ పైవాడు గాలం. నీవు గొడవ పడుతూ ఉన్నా అవతల వారు గౌరవంగా వెళుతున్నారు అంటే గుండె ధైర్యం లేదని కాదు, గోప్యంగా బ్రతకాలి అని. మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉన్నా మౌనంగా ఉన్నారు అంటే మందలించలేక కాదు, నీలో మార్పు రావాలి అని. ఛాలెంజ్ చేస్తూ ఉన్నా చలనం లేకుండా ఉన్నారు అంటే శక్తి లేదని కాదు, నీలో చేంజ్ కనపడాలి అని. చేతులు ఉన్నది కొట్టుకోవడానికని నువ్వు అనుకుంటున్నావు, కాదు ప్రేమతో పట్టుకోవడానికి అని అవతల వారు అనుకుంటున్నారు. చాలా తేడా ఉంది, ఆలోచించుకో. హలో అండి, అందరికీ నమస్తే. గత 15-20 రోజుల క్రితం నా యొక్క స్నేహితులు కొందరు, మరికొందరు బంధువులు అనుకోకుండా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇండియాకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ డాక్టర్ చెప్పిన మాట, మీరు చాలా ఒత్తిడికి గురయ్యారు, సో దానికి సంబంధించి బీపీల సమస్యలు, అదేవిధంగా తలలో నరాలు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని వాళ్ళు చెప్పారు. ఇక్కడ దాదాపుగా మనందరి పనులు ఒత్తిడితో కూడుకున్నవే, ముఖ్యంగా బయట పనిచేస్తున్నటువంటి నాలాంటి అన్నదమ్ములు, మరి ఎంతోమంది అక్క చెల్లెమ్మలకు ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. అందరినీ వదిలి వచ్చి ఇక్కడ ఎన్నో బాధలకు తట్టుకొని ఉంటున్నాం. పని పోయినంత మాత్రాన మరొక పనిని మనం పట్టుకోలేమా? ఖచ్చితంగా పట్టుకుంటాం, లక్ష్యంగా ఉంటాం, సంపాదిస్తాం, అనుకునే సాధిస్తాం. సో ఫ్రెండ్స్, అధైర్యపడకూడదు, ఒత్తిడికి లోనై లేనిపోయిన అనారోగ్య సమస్యలు తెచ్చుకోకూడదు. అందరం సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ